నా మంచి మాటలు విను, ఎవరు చెప్పినా వినాలి మంచి మాట. అట్లాగే నేను నీకు మంచి మాటలు చెప్తూ ఉన్నా. నా స్నేహితురాలి విషయంలో స్నేహంతో నా మనస్సు బాగా ఆకర్షింపబడి ఉంది. ఆ కారణం వల్ల ఓ శత్రు సంహారక, విశ్వాసం కలగటం కోసం నీకు కొద్దిగా జ్ఞాపకం చేస్తున్నా. అంత ఏమి చెప్పమండి, మా పిల్లలకు అంతా తెలుసు అనకూడదు. తప్పది, చెప్పాలి చెప్పాలి. చెప్పకపోవటం తప్పు. కమ్యూనికేషన్ లేకపోతే ఏది అర్థం కాదు, ప్రేమ కూడా పెరగదు. వాళ్ళ పాటికి వాళ్ళు, మన పాటికి మనం, అట్లా ఉండకూడదు. చెప్పాలి, వాళ్ళు విసుక్కున్నా పర్వాలేదు చెప్పాలి, బాధ్యత. అందుకనే నేను నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏమిటి అంటే అక్కడ ఒక మంచి తెలుగు పద్యం చెప్పారండి, అది మనం చెప్పుకోవాలి. ఏమని, పతి ప్రయత్నంబుతో భార్య భరించుచు కీడొందకుండ రక్షింపవలయు. భర్త అయిన వాడు ప్రయత్నం చేసి భార్యని రక్షించుకోవాలి. పతి ప్రయత్నంబుతో భార్య భరించుచు, భరించాలి కాబట్టి భార్య అంటారు అని మారణ కవి చెప్తున్నారు. భార్య భరించుచు అంటే ఆవిడ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత భర్తకి ఉంది. భార్య భరించుచు కీడొందకుండ రక్షింపవలయు, ఆవిడికి ఎటువంటి కీడు కాకుండా ఆవిడని కాపాడాలి, అది ధర్మం. తర్వాత అవిరోధ వృత్తి ధర్మార్థ కామములు భార్యానుకూలత పతి కతిశయిల్లు. ఇక భర్తకి ధర్మార్థ కామాలు బాగా పెరగాలి అంటే గనక అవిరోధ వృత్తి ధర్మార్థ కామములు, నిరంతరంగా ధర్మార్థ కామాలు నీకు కలుగుతూ ఉండాలి అంటే గనక భార్యానుకూలత, భార్యకి అనుకూలంగా నువ్వు ఉంటే, భార్య నీకు అనుకూలంగా ఉంటే భార్యానుకూలత పతికి అతిశయిల్లు, ఇవన్నీ అతిశయంగా లభిస్తాయి. అంత చక్కగా చెప్తున్నారు చూసారు. భార్యా విహీనత పతికి వర్గత్రితయంబులో నొక్కటి అయిన లేదు. భార్యావియోగం, భార్య లేకపోతే ఏం కలుగుతుంది నీకు? ధర్మము అర్థము కామం ఏదీ లేదు. ఏది కావాలన్నా కూడా భార్య ఉండాల్సిందే. ఎవరు? గృహస్థికి కదా. లేకపోతే త్రితయాల్లో ఏదీ లభించదు, ధర్మార్థ కామాల్లో మూడు రావు. అందువల్ల దేవపిత్రతిథి పూజ విధులు నరింప భార్యయే పతికి నుపాశ్రయంబు. నువ్వు దేవపూజ చేయాలన్నా, పితృపూజ పితృ ఆరాధన చేయాలి అన్నా, అతిథి పూజ చేయాలి అన్నా కూడా భార్య ఉండాల్సిందే కదయ్యా. కాబట్టి ఆ భార్యని ప్రేమగా బాధ్యతగా బాగా చూసుకో. ఎందుకు? నీ స్వార్థం కూడా దాంట్లో ఉంది, నీకు కూడా మంచిదే అవుతుంది. ఎంత చక్కగా చెప్తాను. అందువల్ల మగడు వెలిగాక సతికి ధర్మంబు ధనము కామమును మున్ను లభ్యముల్గావుగాన. ఇక మగడు వెలిగాక సతికి ధర్మంబు, ఇక ఈయన వల్ల ఆవిడికి కలిగే లాభాలు, ఆవిడ వల్ల ఈయనకి కలిగే లాభాలు చెప్పింది, ఇక ఆయన వల్ల ఈవిడికి కలిగే లాభాలు కూడా చెప్పాలిగా. అందువల్ల పరస్పరం ఒకళ్ళొకళ్ళు ఆధారపడి ఉన్నారు భార్యాభర్తలు. రెండు చక్రాలు బండికి, రెండు చక్రాలు, రెండు చక్రాలు ఏది ముఖ్యం? రెండు ముఖ్యమే. ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. ఏదో ట్రైన్ ట్రాక్ లాగా రెండు ట్రాక్లు బాగుండాలిగా. ఒక ట్రాక్ పడిపోయినా యాక్సిడెంట్ అయిపోతుంది. అలా ఈ ఇద్దరు కూడా రెండు చక్రాల్లాగా భార్యాభర్త. దంపతులు పరస్పర వశత ప్రమోద మగ్న మానసులై కూడి మనుట యొప్పు. దంపతులు ఎలా ఉండాలి అంటే చెప్తున్నారు, పరస్పర వశత. ఇద్దరు భార్య భర్తకి వశమైపోయి ఉండాలి, భర్త భార్యకి వశమైపోయి ఉండాలి. పరస్పర వశత, ఇద్దరు దంపతులు పరస్పర వశత ప్రమోద మగ్న మానసులై. ఇద్దరు హాయిగా ఆనందంగా ఉండాలి, ప్రమోద మగ్న మానసులై. ఇద్దరు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు వశమైపోయి ప్రమోదమగ్న మానసులై. ఇద్దరికి ఆయన సుఖం, ఈవిడి సుఖం, ఈవిడి సుఖం ఆయనకి సుఖం, అంతే. ప్రమోదమగ్న మానసులై కూడి మనుటయొప్పు. అలా ఉంటే ఆ దాంపత్యం బాగుంటుంది. కాబట్టి మీరు కూడా అలా ఉండే ప్రయత్నం చేయండి. భర్తవ్యా రక్షితవ్యాచ భార్యా హి పతినాసదా. ఎంత మంచి మాటలు ఆ కుండల. భర్తవ్యా రక్షితవ్య, ఆమెను భరించాలి రక్షించాలి కాబట్టి ఆమెను భార్య అని పిలుస్తూ ఉన్నారు. సంస్కృతంలో ఎంత మంచి పేరు పెట్టారు, భార్య అనే పేరు అందుకోసం వచ్చింది. అలా ప్రాప్తోపి చార్థో మనుజైరాణీతోపి నిజం గృహం
క్షయమేతి వినా భార్యాం కుభార్యా సంగ్రహే పివా. ఇక భార్య గనక ఇంట్లో ఏడుస్తూ ఉంటే వచ్చిన సంపద ఎంత వచ్చినా కూడా అది అట్లా పోతూ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకుంటే లక్ష్మి నిలవదు. ఆవిడ ఎందుకు పార్షాలిటీ, ఆడవాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆడామె ఎందుకుంటుంది, ఆవిడే వెళ్ళిపోతుంది అని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి లక్ష్మి నిలవాలి అంటే ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి. ఇది శాస్త్రం చెప్తూ ఉండే మాట అని ఆ కుండలు చెప్తూ, కామస్తు తస్య నైవాస్తి ప్రత్యక్షేణోపలభ్యతే. ఇక ఆ భార్య ఏడుస్తూ ఉంటే భర్తకి ఎటువంటి సుఖము ప్రపంచంలో కలిగే అవకాశమే లేదు, స్పష్టంగా చూస్తూనే ఉన్నాం అని ఆ కుండలు చెప్తూ, దంపత్యోసహధర్మేణ త్రయీధర్మమవాప్నుయాత్. సహధర్మేణ, అందుకని ఏమంటారు భార్యని భాషలో శాస్త్రంలో సహధర్మచారిణి. ఆవిడేదో వేరే ధర్మచారిణి, ఈయన వేరే ధర్మచారుడు అని ఎక్కడ పిలవరు, ఏమంటారు సహధర్మచారిణి. ఎంత మంచి పేరు అంటే ఇద్దరు కలిసి ధర్మం చేసుకోవాలి. అన్నీ మాట్లాడతారు కదా, మాట్లాడేటప్పుడు ఇది కూడా మాట్లాడుకోవాలి పెళ్ళిళ్ళలో. అందుకని అప్పాజీ వారి దగ్గరికి వస్తే అప్పాజీ సంబంధం వచ్చింది చేసుకోమంటారా అంటే మాట్లాడండి, ఇద్దరికి మనస్సు కలిస్తే పెళ్లి చేసుకోండి, తర్వాత అడగండి మేము ఆశ్రమానికి వెళ్తాం, మేము ఫలానా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, మేము రోజు ఇంట్లో పూజ ఇవన్నీ కూడా చేసుకుంటాం, మీరు కూడా అది చేస్తారా, మీకు అటువంటి భక్తి సంప్రదాయం పద్ధతి ఉందా అని అడగండి, ముందే చెప్పండి. చేస్తామంటే చాలా సంతోషం, లేదు మాకు అవన్నీ అలవాటు లేదు అంటే పోనీ ఇప్పటి నుంచైనా వస్తారా అడగండి, వస్తామంటే తీసుకురండి, ఒకసారి నేను చూస్తా వాళ్ళు, నేను మాట్లాడతా, మాట్లాడి వాళ్ళు వస్తారా లేదా కనుక్కుంటా, తర్వాత అప్పుడు మీరు ఇద్దరు ఒప్పుకొని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే తర్వాత మిమ్మల్ని నిలబెట్టేది నడిపేది ఆధ్యాత్మికం. ఇప్పుడు ఈ ఆకర్షణ, ఈ అందము, ధనము, సంపద ఇదంతా సరే, తర్వాత రోజుల్లో దాంపత్యాన్ని నడిపేది మనలో ఉండే ఆధ్యాత్మికత. అందుకనే ఈ ఆధ్యాత్మిక విషయంలో భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు చాలా ముఖ్యం. అంటే మన వేవ్ లెంగ్త్ కలుస్తోందా లేదా అని చూసుకోవాలి. మనకు అతి ఇష్టమైంది ఈ మార్గంలో ఉండటం. రేపటి నుంచి వచ్చి నువ్వు దేవస్థానానికి వెళ్ళొద్దు, నువ్వు భజనలు చేయొద్దు, ఇంట్లో దీపారాధన చేయొద్దు, ఈ ఫోటోలు ఇవన్నీ తీసి పడేసే అన్నారనుకోండి, ఎంత మనసుకి కష్టమవుతుంది, తప్పు కదా అది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అట్లా అనకూడదు, నేను రాను నేను చేయను అని అనాలి, నువ్వు చేయొద్దు అని అనకూడదు, చాలా తప్పు కదా, స్వాతంత్ర్యాన్ని హరించడం కదా. వాక్ స్వాతంత్ర్యం అంటాం, మరి వాక్ స్వాతంత్ర్యం ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేసుకునే స్వాతంత్ర్యం లేదా అండి, తప్పు, అట్లా అనకూడదు. అందుకనే ముందే చూసుకోవాలి, ముందే మాట్లాడుకోవాలి. సహధర్మచారిణి, ఇద్దరము కలిసి రేపటి నుంచి ధర్మ మార్గంలో నడవబోతూ ఉన్నాం, ధర్మాన్ని ఆచరించబోతూ ఉన్నాం, అది దాంపత్యం, అది మాట్లాడుకోవాలి. ఏమండి ఏం మీకు మనసులో, ఏంటి ఏదైనా సేవ చేస్తూ ఉంటారా, ఏదైనా చారిటీ చేస్తారా, లేదా ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తారా, లేదా ఏదైనా గుడికి వెళ్తూ ఉంటారా, ఇవి కూడా పిల్లలు అడగాలి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇది కూడా అడగాలి. అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనస్సు ఏమిటి, ఏం కథ, వాళ్ళు ఎట్లా పెరిగారు వాళ్ళకి. లేదండి మేము వీకెండ్ వచ్చిందంటే పార్టీ, రాత్రి మూడింటికే ఇంటికి వచ్చేది అన్నారు అనుకోండి, అది నీకు అలవాటు లేదు, అవన్నీ నువ్వు భరించలేవు, అవన్నీ నువ్వు సహించలేవు, నీ వల్ల కాదు అది, ఎలా బతుకుతావు. అందువల్ల అవన్నీ చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. జాతకాలు ఇవన్నీ అంటారు కదా, అదే వీళ్ళ కలిసిందా లేదా అని చూసుకునే పద్ధతి అంత. అలా ఇద్దరు కూడా జాగ్రత్తగా సహధర్మచారిణిగా ఉండు. దంపత్యో సహధర్మేణ త్రయీధర్మమవాప్నుయాత్ పుత్రాణాం యోనిరస్యావై నాణ్యతో భార్య జావిన. భార్య నుంచే కదా సంతానం, పుత్రుడు కానీ పుత్రి కానీ భార్య నుంచే కదా, నీ వంశాన్ని నిలబెట్టేది వాళ్లే కదా, తర్వాత ఆ వంశం ముందుకు వెళ్ళేది వాళ్ల వల్లే కదా. కాబట్టి భార్యని ప్రేమగా చూసుకోవయ్యా. పితృన్ పుత్రైస్తథైవాన్న సాధనైరతిథీనపి. ఇలాగే కాదు, ఏ పని చేయాలన్నా, ఏ సాధన, ఏ సేవ చేయాలన్నా కూడా భార్యాభర్త అనే వాళ్ళిద్దరూ బాగుండాలి. పూజాభిరమరాస్తద్వత్ సాధ్వీం భార్యాం నరోవతి స్త్రియాశ్చాపి వినాభర్త్రా
ధర్మ కామ అర్థ సంతతి పూజలు చేసి దేవతల్ని తృప్తిపరిచే ఒక అర్హత కూడా భార్యని బాగా చూసుకున్నప్పుడే వస్తుంది. ఆ ఇద్దరిలోనూ ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే రాదు నాయన. ఆ కారణం వల్ల ధర్మానికి మూల కారణురాలు స్త్రీ అని చెప్తోంది ఆ కొండల. ధర్మానికి మూల కారణం ఎవరు? స్త్రీ. నామని జాగ్రత్తగా చూసుకో, చప్పట్లు కూడా కొట్టలేదు మీరు స్త్రీ అన్నప్పుడు. మూల కారణం, ధర్మానికి మూలం ఆవిడంటోంది, ఆవిడ మూల కారణం ధర్మానికి. అందువల్ల ఆవిడని జాగ్రత్తగా చూసుకో. ఉత్తమరాలైన ఆ భార్యని పురుషుడు రక్షించుకోవాలి. అలాగే భార్యకు భర్త కనుక లేకపోతే ధర్మము కామము అర్థము అనేవేవి కూడా సిద్ధించవు. కాబట్టి నైవ తస్మాత్ త్రివర్గోయం దాంపత్యమధిగచ్చతి. మోక్షం అనేది ఎవరికి వాళ్లే? ధర్మార్థ కామాలే. మోక్షం అనేది నువ్వు వస్తావా మోక్షానికి వెళదామంటే కుదరదు, అది ఎవరికి వాళ్లే? మోక్షానికి వెళ్ళాలి. లిబరేషన్ అనేది, సాల్వేషన్ అనేది ఎవరికి వాళ్లే అవ్వాలి. మోక్షం అనేది ఇద్దరికి, లోకాలు వస్తాయి, స్వర్గలోకము ఇంకో లోకం ఇంకో లోకం వస్తాయి, కానీ మోక్షం అనేది రాదు. మోక్షం అనేది అది ఆత్మకి సంబంధించింది, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి త్రివర్గ, త్రివర్గ అంటే ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా. కాబట్టి నైవ తస్మాత్ త్రివర్గోయం దాంపత్యమధిగచ్చతి ఏతన్మయోక్తం యువయో గమిష్యామి యథేప్సితం. ఇది నాకు తోచిన మాట, నేను చెప్పిన మాట, ఏదో మీ ఇద్దరికి చెప్పాలి అనిపించింది, చెప్పాను. ఇక మీరు దీన్ని విన్నారనుకుంటున్నా, మీరు దీన్ని ఆచరిస్తారు అనుకుంటున్నా, ఇక నా దారిన నేను పోతున్నా, నా బాధ్యత అయిపోయింది. ఇంకా మీతో ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ మీ ఇద్దరికి ఏదైనా గొడవ అయినప్పుడు కూర్చుని చర్చలు పెట్టి ఇవన్నీ నా వల్ల కాదు స్వామి, నేను బయలుదేరుతా. ఇంతవరకే చెప్తారు గురువుల నుంచి అంతే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. గొడవలు పడి తిట్టుకుని మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి ఈయన నన్ను ఇట్లా అన్నాడు, ఆయన నన్ను ఇట్లా అన్నాడు. గురువులను అందుకోసం వాడుకోకూడదు, చాలా తప్పు అది. ఏదో ఇక మన చేతుల్లో లేని సమస్య తీవ్రతరం అయిపోయి అప్పుడు, అంతవరకు మాత్రం. లేదా ఇద్దరు రావాలి, వచ్చి ఆశీస్సులు కావాలి, మంచిగా హాయిగా చక్కగా చెప్పేది వినాలి, దాన్ని పాటించుకోవాలి, అంతవరకు మాత్రం. వచ్చి ఆ సమస్యలన్నీ మనం పెట్టకూడదు. ఇప్పుడు సంసారాలకు ఒకే సంసారం, గురువులకి అనేక సంసారం, ప్రపంచమంతా సంసారమే. అన్ని సమస్యలు వాళ్ళవే, అన్ని కష్టాలు వాళ్ళవే. అలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి ఇవన్నీ గురువు నెత్తి మీద పెడితే ఎట్లా ఉంటుందండి? తప్పు కదా అది. మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మనకి బుద్ధి ఇచ్చాడు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని మాట్లాడుకుని కొన్నిసార్లు మనం అట్లా ఒక మెట్టు కిందకి దిగి రావాలి. మౌనం, భర్తే కానీ భార్యే కానీ కొన్ని కొన్ని ఓపిక సహనం. జయలక్ష్మీ మాత గుర్తు చేసుకోండి, జయలక్ష్మీ మాత గుర్తు చేసుకోండి.